హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త కొత్త ఫిలిం అప్డేట్స్ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈరోజు అప్డేట్లోకి వెళ్దాం. దర్శకుడు క్రిష్తో తన 75వ చిత్రం చేయాలని భావించాడు సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్. ఈ ప్రాజెక్ట్పై క్రిష్ టీమ్ నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో చివరకు ఈ ప్రాజెక్ట్ రద్దయిపోయింది. దీనికి కాపీరైట్ సమస్య అని ముందే చెప్పుకున్నాం. ఇంతకీ అసలు ఆ కాపీరైట్ కహాని ఏమిటంటే, కేశవరెడ్డి అనే రచయిత 1984లో అతడు అడవిని జయించాడు అనే పేరుతో ఓ నవలను రాశాడు. ఈ కథలో హీరో ఓ కడుపుతో ఉన్న పందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం కల్లా కథ అయిపోతుంది. బయటకు వచ్చేసరికి తను ఓ కొత్త మారిన మనిషిగా కొత్త వ్యక్తిత్వంతో అడవిలోంచి వస్తాడు హీరో. ఈ కథలోంచి పంది ఎపిసోడ్ ను మాత్రం తీసేసి తనదైన శైలిలో మార్చుకుని సినిమా చేయాలని భావించాడట క్రిష్. అలాగే ఈ నవలకు సంబంధించిన హక్కులు కొందామని కూడా భావించాడట. కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే, అవార్డు విన్నర్ అయిన దోలం సత్యనారాయణ అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఇప్పటికే ఆ నవల హక్కులు కొనుక్కున్నాడు. చిత్తూరు జిల్లా అడవులు, ఆదిలాబాద్ దండకారణ్యం, ఇలా లొకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట. త్వరలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లి ఫండ్స్ సమీకరించాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ సింపుల్ గా సినిమా క్యాన్సిల్ చేసేసుకున్నారు. కోరి వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక తప్పుకున్నాడు వెంకటేష్. కథ నచ్చినప్పుడు ముందుగానే రైట్స్ కొనుగోలు చేసి ఉంటే క్రిష్ కి ఇప్పుడు ఇబ్బంది తప్పేది. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.